Hello friends, welcome back to our channel. Ivala oka manchi video taithe mee munduku vachanandi. So inkendu kalasam, let's get into the video. So friends, ivala nenu ye video chestunnan cheppis anukunnaru kada, adivi chupistundi eti ikkada sirisha teeskochi ani cheppis anukunnaru kada. ఇక్కడైతే మేము ఆల్రెడీ నా పాత వీడియోలో అయితే మేము ఊరెళ్ళిపోతామని చెప్పేసి అని చెప్పాను కదా మీకు. మేమైతే ఊరైతే వచ్చేసామండి. సో ఇంకా అక్కడ కరోనా కేసెస్ అవి ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మేమైతే ఊరికైతే వచ్చేసాము. సో ఇక్కడైతే మా వారైతే ఇక్కడ మాకు దగ్గరలో ఒక పెద్ద కొండ ఉందండి. ఆ కొండ మీద అయితే ఒక పెద్ద మామిడి చెట్టు ఉందంట. దాని కాయలు అయితే చాలా 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 బాగుంటాయి అని చెప్పేసి తీసుకొస్తానని చెప్పేసి అన్నారు మా వారు. సో అక్కడికైతే వెళ్ళారు. ఇంకా వెళ్ళగానే అంటే ఇంకా చెట్టు కింద అంతా చూస్తున్నారు కదా, ఇంక వెళ్ళగానే ఇలా తీశారు వీడియో, మాకు చూపించారు అన్నమాట, వీడియో తీసి పంపించారు నాకు. సో వెళ్ళగానే చెట్టు కింద అంతా చూసినా కదా ఇన్ని మామిడికాయలు అంటండి, చాలా 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 చాలా. ఇంకా ఎగ్జైట్ అయిపోయి మొత్తం అన్నీ తీశారు. కొద్దిగా చెట్టుకి కూడా దులిపేసి కాయలు చాలా మట్టు తెచ్చారండి. చాలా బాగున్నాయి. టేస్ట్ వైజ్ వేస్తే చాలా 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 ఎమ్మీ టేస్ట్గా ఉన్నాయి. సో ఇక్కడ ఇదేనండి పెద్ద చెట్టు. ఇది అయితే ఒక రెండు కొండలు దాటి వెళ్ళారు వాళ్ళు. చెట్టు అయితే దులుపుతున్నారు, కాయలు అయితే ఇక్కడైతే రాలుతున్నాయి. చూసినా కదా సౌండ్ వచ్చేసి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చుతుందని చెప్పేసి అనుకుని నేను వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారా, చెట్టు అనేది దులుపుతున్నారు. ఈ కాయలు అన్నవి ఇవి కొండ మామిడి పళ్ళు అని కూడా అంటారు, లేకపోతే చీమ మామిడి పళ్ళు అని కూడా అంటారు. ఇవైతే చిన్నగా ఉంటాయండి, చూసినారు కదా కాయలు అన్ని వెళ్ళరాలుతున్నాయో. ఇవైతే చిన్నగా కూడా ఉంటాయి, పెద్దగా ఉండవు. ఓన్లీ సైజ్ వస్తే చిన్న కాయలే వస్తాయి ఇవి. ఇవైతే అడవిలోనే దొరుకుతాయండి. ఇవైతే టేస్ట్ కొద్దిగా బాగుంటుంది, మామూలు బంగిరిపల్లి మామిడి పళ్ళు కన్నా ఇవి బాగుంటాయి. పళ్ళు వచ్చేసి మనకు రేర్గా దొరుకుతాయి కదా ఇలాంటివన్నీను. సో ఫ్రెండ్స్, ఇంకా మరొకటి వచ్చేసి వీళ్ళు ఇలా వస్తున్నారు అనగా మనకి వైల్డ్ బఫలోస్ ఉంటాయి కదా, మనం గొర్ర గీదలు అంటాం కదా, అవంట ఎదురుపడ్డాయిటండి. చాలా ప్రమాదం తప్పింది వీళ్ళకి, లేకపోతే అవి చాలా వైల్డ్ యానిమల్స్ కదండి. చాలా ఇంకా దూరం నుంచే ఉన్నప్పుడే అవి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళారనమాట. సో ఇంకా అది వచ్చి మా వారి ఇంటికి రాగానే చెప్పారన్నమాట, ఇలాగ వచ్చాయి వైల్డ్ బఫెలోస్ అంటే. ఇక్కడ గొర్ర గేదెలు మనం జూలో చూసామంటాం ఆల్రెడీ, గొర్ర గేదెలు అన్నవి అవండి వస్తూ ఉంటాయి. వాటి నుంచి అవి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళైతే మామిడికాయలు కొయ్యడం ఇంకా తెంపడం అన్నది స్టార్ట్ చేశారు. వీళ్ళైతే ఉదయాన్నే 5 o'clock అలా వెళ్ళారండి. 5 to 5కి వెళ్ళిన వాళ్ళు 8 o'clock అలాగే అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. సో ఇదంతా మా వారైతే వీడియో తీస్తున్నారు, చెట్టు కాయలు దులపడం ఇవన్నీను. కాకపోతే అది ఒకటే మైనస్ పాయింట్ అని నేను థంబ్నైల్ కూడా పెట్టాను, మీరు థంబ్నైల్ కూడా పెట్టాను నేను మీకు. సో ఫ్రెండ్స్, నేనైతే ఇంకా నేను ఇక్కడైతే మా హస్బెండ్ వచ్చేసి మామిడి పళ్ళు అనేవి చూపిస్తారు చూడండి. ఇక్కడ ఏడినప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడైతే మా వారి అయితే మామిడి పళ్ళు చూపిస్తున్నారు. చాలా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి నేనైతే మ్యూజిక్ యాడ్ చేసేస్తాను చూడండి. లాస్ట్లో అయితే ఇవి క్లీన్ చేయడం ఎవరిని నేను చూపిస్తాను, టేస్ట్ చేయడం ఏమైనా చూపిస్తాను నేను, అవన్నీ మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. తర్వాత ఇంకో విషయం, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని ఆల్ని క్లిక్ చేస్తే నేను ఏమైనా కొత్త వీడియోస్ చేసినప్పుడు ఆ నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్, మీ లైక్ అనేది మాకు ఎంతో వాల్యుబుల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను.
So friends, ikkadaithe intiki vachesin tarvatheite mangoes aithe teeskocharu chustunnaru kada enni mangoes ante inka anni divide chesamo mem inka man adantha jiguru untundi kada jeedu edo water lo vastundi kada maamidi nunchi adantha ikkadaithe divide chestunnamo chustunnaru kada ma babu nenu ma papa mottham andram aithe divide chestunnam memo ఆ తర్వాత వచ్చేసి ఇంకా మా పాప అయితే ఒకటొకటి కడిగి ఆరబెడుతుంది కొద్దిగా సన్లైట్కి ఆరిన తర్వాత అవి అయితే వేరే వేరే డివైడ్ చేసేసినవన్నీ పచ్చివన్నీ ముగ్గు పెట్టేసుకొని పరువు అనేది ముగ్గునివన్నీ తిన్నామండి చాలా టేస్ట్ ఉంది ఇక్కడైతే నేను తిన్నింది కూడా వీడియో తీసి పెడతాను కాకపోతే స్టార్టింగ్లో బాగానే ఉంది చివరికి ఒకసారి పులుపు వచ్చిందండి చాలా సో యమ్మీగా ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే మ్యాంగో అయితే టేస్ట్ చేస్తున్నాను స్టార్టింగ్లో తీగుంది తర్వాత పులుపు తగ్గింది ఇంకా అయితే ఎంజాయ్ చేస్తుంది నేనైతే మామిడి పండుని సో మీకు ఈ వీడియో నచ్చిందైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు వేరే మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ టాటా టేక్ కేర్ స్టే హోమ్ స్టే సేఫ్ బీ హ్యాపీ ఫ్రెండ్స్